గాంధీపేట సంబంధించినటువంటి ఒక మర్డర్ కేసు అండి. ఆ రోజు మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్న క్రమంలో 900 ఒక కాల్ వచ్చింది గాంధీపేట పోలీస్ స్టేషన్కి. ఒక బాడీ, మెయిల్ డెడ్ బాడీ ఒకటి సురభి ఎన్క్లేవ్లో పడి ఉందని చెప్పేసి కంప్లైంట్ వస్తే అక్కడికి ఇమీడియట్గా పెట్రోల్ కాదు, తర్వాత సెక్టర్ ఎస్ఐ గారు అక్కడికి రష్ అయ్యేది చూసి ఆ బాడీ ఎవరిని ఏంటి అని ఐడెంటిఫై చేసే క్రమంలో అతని పేరు రామారావు అని చెప్పి ఇతను ఇక్కడ లేబర్గా వర్క్ చేస్తుంటాడు, తుమ్మకుంట విలేజ్లోనే ఉంటాడు. బట్ దీనికి రిజిస్టర్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అని అది తెలిసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు ఇతను ఎక్కడ పనిచేస్తాడు, ఎవరెవరు ఉంటారు, ఇతని ఫ్రెండ్స్ ఎవరు అని ఈ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఇతని వైఫ్ అయినటువంటి నక్క శ్రీదేవి ఇంకా 35 ఇయర్స్ ఉండు. ఈమె వచ్చేసి దామోదర శివ అనే అతనితో ఇతను నేటివ్ ఆఫ్ ఒరిస్సా. ఇద్దరు కలిసి ఒక ప్లాన్ ప్రకారంగా ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి తను చంపడం జరిగింది. ఫ్యాక్స్ ఆఫ్ ది కేసుకు వచ్చే వరకు ఈ శ్రీదేవి ఎవరైతే ఉన్నారో డిజీజ్ బై రామారావు వైఫ్, ఆమె తర్వాత హస్బెండ్ డిజీజ్డ్ ఇద్దరు కూడా లేబర్గా పనిచేస్తూ ఉంటారు, మేస్త్రీ వర్క్ చేస్తూ ఉంటారు. సో ఆ క్రమంలో ఈ అక్యూజ్ కూడా పరిచయం అవ్వడము, ఆ పరిచయం ఓన్లీ వైఫ్కి బాగా దగ్గర అవ్వడము అది ఇతను గమనించి ఇతనికి చాలాసార్లు వార్నింగ్ చేయడం జరిగింది. ఆ వార్నింగ్ అనేది బాగా తీసుకొని ఇంతనే లేకుంటే బాగుంటుంది అన్నట్టు ఇద్దరు ప్లాన్ చేసి ఇతనికి ఒక 5,000 ఇచ్చి చంపడానికి ప్లాన్ చేసుకున్నారు. ఆ రోజు ఏ రోజు అయితే 14 తారీఖు సాయంకాలం పని అయిన తర్వాత ఆ డిజీజ్ని కూడా ఎక్కించుకొని అక్యూజ్ ఇంటి దగ్గర తీసుకొచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి తాగాలి అని చెప్పేసి అతనికి బాగా యూజ్ చేస్తే ఇంటికి వెళ్ళి అతను ఫ్రెష్ అప్ అయిపోయి అతన్ని కలిసిన తర్వాత ఒక సత్యవాయిన్స్కి వెళ్ళి అక్కడ ఒక వాటర్ బాటిల్ ఓసి తర్వాత కింగ్ఫిషర్ బీర్ తీసుకొని ఆ సురభి ఏదైతే ఉన్నాయో ఓపెన్ ల్యాండ్లోకి ఇతను తీసుకుని ఒక బైక్ మీద తీసుకుని వెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత బాగా తాపించేసి ఆ బీర్ బాటిల్తో తీసేసి బాగా ఘాటు పెట్టండి. సో దాంట్లో ఉంటే అతను చనిపోవడం జరిగింది. ఈ కేసు ఇతను మనం స్కౌట్ చేసి అంతా చేసి తుమ్మకుంట విలేజ్లో మెయింటైన్ కొట్టారు. సో కన్ఫ్యూషన్ మీద బైక్ కూడా ఈమె రోల్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. సో దీనికి సంబంధించినటువంటి ఆ బీర్ బాటిల్ తర్వాత క్రైమ్ వెహికల్ ఈ రెండు కూడా సీజ్ చేసి ఇప్పుడు అరెస్ట్ చేసి పంపిస్తారు.